అజ్ఞాతంగా గుప్తదానం చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. అలాగే చిన్నో పెద్దో పెద్ద స్థాయిలో అన్ని స్థాయిల్లో ఏదో ఒక రకంగా తమ వంతు కృషి చేసి అండగా నిలబడ్డ దాతలందరికీ మనస్ఫూర్తిగా నా ప్రత్యేక కృతజ్ఞత. చాలా సందర్భాల్లో చాలామంది సీనియర్ నాయకులు అడిగే విధానం ఏంటంటే నువ్వు పార్టీని ఎలా నడుపుతున్నావు అని అడుగుతారు. మన ముందు కూడా చాలా పార్టీలు వచ్చినాయి. కాంచీరామ్ గారి స్ఫూర్తితో చాలామంది వచ్చిన పార్టీలు నడిపారు. ఎందుకో ముందుకెళ్ళలేని పరిస్థితులు. దానికి కారణం అందరినీ ఏకం చేసే ఒక భావజాలంతో పాటు ఒత్తిళ్ళని తట్టుకోగలిగే మానసిక స్థైర్యం కావాలి ఒక రాజకీయ పార్టీకి. సో ఇది 8 సంవత్సరాలుగా మనం ఒక పార్టీని నడపడం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు. దాన్ని నిజంగా మనస్ఫూర్తిగా మనల్ని మనం అభినందించుకోవాలి. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ చేదోడు వాదోడుగా ఉన్నందుకు, అండగా నిలబడినందుకు జన సైనికులకి, వీర మహిళలకు, మండల అధ్యక్షులకు, జిల్లా స్థాయి నాయకులకి, రాష్ట్ర స్థాయి నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరు జనసేన పార్టీకి అండగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మనందరం కలవడానికి, ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్పిన తీర్మానాలన్నింటికీ ఒకటి మన ముందు పెట్టడం, అలాగే మన భవిష్యత్తులో మనం ఏం చేయాలి వీటన్నిటి మీద ఒక అందరం కలిసి ఒక ఆలోచన చేద్దాం. దాని మీద మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మొదటిది బాగా కదిలించింది నాకు కౌలు రైతులది. ప్రతిరోజు మనం ఈరోజు బతికున్నామంటే రైతు శ్రమ మీద బతికున్న వాళ్ళం. మనం రైతు లేకపోతే జీవనాధారం లేదు. అలాంటి మనందరికీ అన్నం పెట్టే రైతు ఈ రోజున వేలల్లో చనిపోతూ ఉంటే నిజంగా చాలా బాధ కలిగింది. నాకు ఎప్పుడు కూడా కష్టాల్లో ఉన్న వ్యక్తుల్ని చూస్తే నేను ముందుగా ఆలోచించేది దాని నుంచి ఏదో బావుకోవాలో లేదంటే అర్జెంటుగా దాని మీద ఓట్లు వచ్చేస్తే నేను ఆలోచించాను. ఫస్ట్ వాళ్ళకి మనం ఏం చేయగలమో ఆలోచిస్తాను. ఈ రోజున భారతదేశం స్వాతంత్రం సంపాదించింది అంటే చాలా నిస్వార్థంగా వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తేనే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. ఆ మహానుభావులు త్యాగాలు వాళ్ళ గుర్తు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. పెద్ద పెద్ద నాయకులు తెలియచేమో కానీ అసలు ప్రతి ఊర్లో చిన్న చితక నాయకులు ఎంతమంది నిస్వార్థంగా, ఉదాహరణకి మన పార్టీకి ఈశ్వరయ్య గారి పేరు చెప్తే తప్ప ఈరోజు గుర్తు మనకి మనోహర్ గారు గుర్తించే వరకు మనకు తెలియదు. మనకి అలా ఒక దేశం కోసం ఎంతమంది చేశారో మనకు తెలియదు. మనకి వాళ్ళు కనీసం గుర్తింపు కూడా నోచుకోకుండా వెళ్ళిపోయారు. సో వాళ్ళందరినీ స్ఫూర్తితోటి మనం ఏం చేయగలమని ఆలోచిస్తాం తప్ప దీంట్లో ఓట్లు పడతాయి అంటే, ఓట్లు పడటం ప్రభుత్వం స్థాపించడం అది ప్రత్యేక ప్రక్రియ. అది దాంట్లో కొంత మనకు అనుభవం కావాలి, నేర్చుకోవాలి. ఇందాక మన గుంటూరు జిల్లా అధ్యక్షులు చెప్తున్నట్టుగా ప్రభుత్వం తాలూకు వైఫల్యాలను చెప్పగలగాలి. మనం ఏ ప్రజలకు ఏ పక్షానైతే మనం ఎట్లా అయితే నిలబడ్డామో, మనం చేస్తున్న అండగా ప్రోగ్రామ్స్ని ప్రజలకు తెలియజేయాలి. మనం ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని భరోసా ఇవ్వగలగాలి. ఈ పరిస్థితుల్లో మనం చెప్పుకోవడానికి ప్రతిసారి ఆ మధ్య మన మార్చి 14 సభ అయిపోయిన తర్వాత నేను ఒక మాట ఉన్నాను, వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తి లేదు అని. అది నేను చాలా ఆలోచించి అన్నాను అన్నమాట. ఎందుకంటే అసలు ఆ మాట రావడానికే కారణం మీరు చెప్పాల్సింది బయట. వైసీపీ నాయకులు ఎక్కువ మాట్లాడితే ఒకటే చెప్పండి, మీ వైఫల్యం వల్ల, మీ అరాచకం వల్ల, మీ దోపిడీ వల్ల మీ రాష్ట్రాన్ని
శ్రీలంకలాగా చేసేసిన విధానానికి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రసక్తి లేదన్న మాట అనటానికి చాలా ఆలోచించి మాట్లాడాడు. అదేదో సరదాగా పొలిటికల్ వ్యూహం, ఈ సరదాల కోసం మాట్లాడలా. అలాగే వైసీపీ నాయకులు మన గురించి, జన సైనికులారా మీరు మోసపోకండి, మీరు వాళ్ళ పల్లకీలు మోయడానికి వీళ్ళ పల్లకి మేము ఎవరి పల్లకీలు మోయడానికి మేము ఇక్కడ లేము. ఫస్ట్ వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోండి. ఎవరి పల్లకీలు మోయడానికి లేము, మేము ప్రజల్ని పల్లకి ఎక్కించడానికి మేము ఉన్నాం తప్ప వేరే వాళ్ళ పల్లకీలు మోయడానికి మేము ఇక్కడ లేము, అది మేము గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు మా జన సైనికుల మీద ప్రేమ కార్చాల్సిన అవసరం లేదమ్మా, చాలా సంతోషం. మీరు అంత ప్రేమ కార్చాల్సిన అవసరం లేదు. మా జన సైనికులు నేనేంటో బాగా తెలుసు, మీరు చెప్పక్కర్లో. మీరు చాలా కష్టపడిపోయి ఇబ్బంది పడిపోయి జన సైనికు అంత ప్రేమ ఎందుకు వచ్చిందమ్మా మీకు, మీ అందరం మా వాళ్ళ మీద అలాంటి కేసులు ఎందుకు పెట్టారు మా వాళ్ళకి అంత ప్రేమ ఉంటే. అలాగే ఈరోజున మన సభ నుంచి వచ్చిన ప్రతి మండలం నుంచి ఎంతమంది వచ్చారు, సభ అయిపోయిన మొదటి నెక్స్ట్ డే నుంచి, ఆ రాత్రికి రాత్రి నెక్స్ట్ డే నుంచి అసలు ప్రతి ఏ గ్రామం